సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఎడ్యుకేషనల్ ఫోరం యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ పొందండి. అందరికీ నమస్కారం. మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఈ సర్వీస్ బుక్లో పర్సనల్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి అని చెప్పని నిన్నే వెబ్సైట్ని ఎనేబుల్ చేయడం జరిగింది. అయితే కొంతమందికి మాకు ఓటీపీ రావడం లేదు సార్, అసలు మా సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత అసలు పాపప్ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా పాపప్ డిస్ప్లే అవ్వడం లేదు, జస్ట్ అట్లా నో రెస్పాన్స్ కింద ఉంటుంది అని చెప్పని అంటూ ఉన్నారు. మరి ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది, దీన్ని ఓవర్కమ్ చేయడం ఎట్లా? కొంతమందికి ఇంట్లోనే సిస్టమ్స్ ఉంటాయి, ప్రతిదానికి నెట్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి ఇంట్లో చేసుకునే అవకాశం ఉంది. ఇట్లా ఇంట్లో చేసుకునే వాళ్ళు తెర వెబ్సైట్ ఓపెన్ చేసేసరికి వాళ్ళు సిఎఫ్ఎంఎస్ ఐడి ఇస్తుంటే నో రెస్పాన్స్, అటు మొబైల్ నెంబర్ పాపప్ అవ్వదు, ఓటీపీ నెంబర్ మొబైల్ నెంబర్ పాపప్ అవ్వకపోతే ఓటీపీ జనరేషన్కి ఆ బటన్ రాదు, ప్రొసీడ్ అవ్వడానికి లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. అయితే ఈ ఎర్రర్ అనేది ఎందుకు జరుగుతుందంటే, మనం వెబ్సైట్ ఓపెన్ చేసేటప్పుడు HTTP ప్రోటోకాల్ అని చెప్పని ఒకటి ఉంటుంది, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ HTTP. ఒకసారి మీకు వివరంగా చెప్తాను, చూడండి ఇక్కడ 1410637 నా ఐడి ఎంటర్ చేశాను కానీ నో రెస్పాన్స్, మొబైల్ నెంబర్ పాపప్ అవ్వడం కానీ లేదా వేరే ఆప్షన్స్ ఏమీ రావడం కానీ ఏమీ లేదు. అట్లాగే నెక్స్ట్ పేజ్ ఇంకోటి చూద్దాం, 1410637 ఇక్కడ చూసారా, ఐడి ఎంటర్ చేయగానే మీకు మీ మొబైల్ నెంబర్ వెంటనే వచ్చేసింది. ఇది ఎందుకు జరిగింది అని అంటే, ఫస్ట్ మీరు యూజ్ చేసినటువంటి ఈ వెబ్సైట్ అడ్రస్ లాగిన్ లింక్ ఏదైతే ఉందో దానికి HTTP ప్రోటోకాల్ అన్సెక్యూర్డ్గా ఉంది, అదే ఈ లింక్ వచ్చేసరికి సెక్యూర్డ్గా ఉంది. ఏంటి సెక్యూర్డ్ ఏంటి అన్సెక్యూర్డ్ అండి అని చెప్పిన కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏమీ లేదు, మీరు యూజ్ చేసేటటువంటి వెబ్సైట్ ప్రతిదీ కూడా HTTP హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనే దాంతో స్టార్ట్ అవుతుంది. మీరు అది ఎంటర్ చేయకపోయినా అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అదే మనం మామూలుగా ఎంటర్ చేయలేదనుకోండి, అవి జనరల్గా తీసుకునేవి HTTP అనే ప్రోటోకాల్ని తీసుకుంటుంది. అందువలన ఈ HTTP అనేది అన్సెక్యూర్డ్ అనమాట, అంత సెక్యూర్ ఏం కాదు. దీనివల్ల మాల్వేర్స్ రావచ్చు లేదా వేరే వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎక్కువగా ఉండవు కానీ కొన్ని మాల్వేర్ వెబ్సైట్లని అన్సెక్యూర్డ్ ప్రోటోకాల్స్ని ఉపయోగించుకుని సిస్టమ్స్ని హ్యాక్ చేసే అవకాశం ఉంది. అట్లాగే HTTP ప్రోటోకాల్కి చివర S అనే అక్షరం చేర్చినట్లయితే అది హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్డ్ అవుతుంది. అయితే ప్రతి వెబ్సైటు ఈ సెక్యూర్డ్ వెబ్సైట్ని ప్రొవైడ్ చేయు, అన్నీ కూడా మ్యాక్సిమం హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అన్సెక్యూర్డ్నే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఈ సెక్యూర్డ్ ప్రోటోకాల్ తోటి ప్రొవైడ్ చేయాలంటే వాళ్ళకి అదనంగా కొంత ఖర్చు అవుతుంది, కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా ఇదే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఖర్చుకి ఇబ్బంది లేని వాళ్ళు, అట్లా గవర్నమెంట్ వెబ్సైట్లు ఇవన్నీ కూడా ఈ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ని సెక్యూర్డ్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మనకి ఈ వెబ్సైట్ కూడా మనకి సెక్యూర్డ్ ప్రోటోకాల్తోనే ఉంది. ఇక్కడ మీరు చూడండి, ఈ లింక్ ఒకటే కానీ మీకు ఇక్కడ చూడండి ఒక ఐ అని చెప్పని ఒకటి ఉంది ఇన్ఫర్మేషన్. ఈ ప్రోటోకాల్ ఏమైందంటే మీకు HTTPతో మాత్రమే ఉందన్నమాట, అదే ఈ లింక్తో చూసుకుంటే ఈ ప్రోటోకాల్ S తో ఉంది.
సో ఇక్కడ మీకు ఇది ఈజీగా వెంటనే పనిచేస్తుంది అనమాట. సెక్యూర్డ్ కాబట్టి ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవు. మీరు ఐడి ఎంటర్ చేశారంటే ఐడి ఎంటర్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్ పాప్ అప్ అవుతుంది. అట్లాగే ఏ ఐడి ఇచ్చినా ఐడికి సంబంధించిన నెంబర్ వెంటనే పాప్ అప్ అవుతుంది. అదే మీరు ఇక్కడ సెక్యూర్డ్ కాని దాంట్లో మీరు ఎన్నిసార్లు ఇచ్చినా ఏమిచ్చినా ఏ విధమైన రెస్పాన్స్ లేదు. ఈ విధంగా ఈ సర్వీస్ బుక్ వెబ్సైట్ని సెక్యూర్డ్ ప్రోటోకాల్తో డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు యూజ్ చేసేటప్పుడు HTTPS ఈ ఎస్ అనే అక్షరం ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ లేకపోతే కనుక మీరు యాడ్ చేసేసుకోవచ్చు HTTP://HTTP:// ఇది అన్సెక్యూర్డ్. ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఎస్ అనేది యాడ్ చేసి సబ్మిట్ చేస్తున్నాం. సేమ్ లింక్ ఇప్పుడు సెక్యూర్డ్ అయ్యింది. ఇప్పుడు ఎంటర్ చేస్తాం చూడండి. వెంటనే డిస్ప్లే అయ్యింది. ఇక నెక్స్ట్ మిగిలిన ప్రాసెస్ అంతా మీకు తెలిసింది. జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తాం, ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసి ప్రొసీడ్ అవుతారు. ఈ విధంగా మీకు వచ్చేటటువంటి, కొంతమంది అడిగారు నన్ను ఎందుకు ఓటీపీ అసలు మొబైల్ నెంబర్ పాపప్ అవ్వడం లేదని. దీనికి సంబంధించిన మెయిన్ రీజన్ అయితే ఇది. ఈ విధంగా మీరు ఇటువంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇట్లా ఈ ప్రోటోకాల్ని ఎస్ అనే లెటర్ చేర్చుకుని HTTPS:// మీ వెబ్సైట్ లింక్కు ముందు అది చేర్చుకుని కొట్టినట్లయితే మీకు మొబైల్ నెంబర్ పాపప్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్లోకి మీరు వెళ్ళి జనరేట్ ఓటీపీ చేసుకుని ఓటీపీ ఎంటర్ చేసుకుని ప్రొసీడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.